తారక్ ని చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తోంది. అప్పుడే ఎంత పెద్దరికం, తన బిడ్డ అభయ్ అల్లరి గురించి, ముద్దు ముద్దు మాటల గురించి మీడియాతో చెప్పుకుని తాను మురిసిపోతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఎన్టీఆర్ ఓ విధంగా తెలుగు ప్రజల కంటి ముందే పెరిగాడు. నందమూరి తారక రామారావు మనవుడు అయిన కారణంగా తారక పసిప్రాయం నుంచే తెలుగు వారందరికీ తెలుసు. బాలనటుడిగా కరియర్ మొదలుపెట్టి ఇప్పుడు తెలుగునాట సూపర్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు తారక్. తననిప్పటికీ తెలుగునాట చాలా మంది మనవడు అనే పిలుస్తూ ఉంటారు. అలాంటి తారక్ తండ్రి అవటం, తన బిడ్డ గురించి మీడియాతో మాట్లాడటం చాలా మంది ముచ్చటగా ఫీల్ అవుతున్నారు. తన కుమారుడు అభయ్ ఊహ తెలిసినప్పటి నుంచి తన పార్టీ అని, అయితే అభయ్ ఈ మధ్య స్కూల్ కి వెళ్లటం, తాను కూడా పొద్దున్నే షూటింగ్లకు వెళ్లిపోవటం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, అంతకుముందు నువ్వు ఎవరి పార్టీ అని అడిగితే ఠక్కున నాన్న పార్టీ అనేవాడని, కానీ ఇప్పుడు అడిగితే అమ్మ పార్టీ అంటున్నాడని, నాపై ఏం పితూరులు చెప్పి తన పార్టీలోకి అభయ్ని తన భార్య లాక్కుందో తెలుసుకోవాలనుకుంటున్నానని మీడియా సాక్షిగా మురిసిపోతూ చెప్పాడు తారక్. ఈ విషయం చెప్తున్నప్పుడు తారక్ ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పడం కష్టం. తండ్రి కదా. ¶¶